Tú dices. కనిపిస్తున్న మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా నేను. నేనంటే దొంగలకు దడ రౌడీలకు గడగడ నక్సలైట్లకు హడ అంత లేదు. కానీ ఇంకో మాట చెప్పరా, చూడటానికి తాడిలా ఉంటే భయపడిపోతాను అనుకుంటున్నావా? ఇక్కడ సింహం, సింహం వచ్చిందిరా స్టేషన్కి. నీ పేరేంటయ్యా? రాజుగారు సార్. ఆ గారేంటి? మా నాన్న నన్ను అందరూ గౌరవంగా పిలవాలని అలా పెట్టారు సార్. ఎందుకు మీ నాన్న పేరేంటో? మా నాన్న పేరు సన్నాసండి. ఏది స్టేషన్ రికార్డు తీసుకురా. స్టేషన్ రికార్డు అంతా బాగుంది సార్. గతంలో అవార్డు కూడా మన స్టేషన్కి వచ్చింది. కానీ కానీ జాస్ అని ఒక టీం ఈ పరిసర ప్రాంతాల్లో వేలాపాల లేకుండా తిరుగుతుంది సార్. జాసండి సార్. జే అంటే జోసఫ్, ఏంటి అని ఎస్ అంటే శ్యామని నిఘా వర్గాల ద్వారా తెలిసింది సార్. వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచండి. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. అప్పుడే కొత్త ఇన్స్పెక్టర్ పేరు చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు రా. ఏంటయ్యా, ఏంటి మీ సమస్య సార్? వాళ్ళ సమస్య చాలా చిన్నది సార్. మీరు చెప్పండి. అయ్యా, దొంగతనం చాలా చిన్నదండి అయ్యా. ఇన్స్పెక్టర్ గారు మీరే చెప్పండి, దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదయ్యా. దొంగతనం అంటే దొంగతనమే, అది చిన్నదా పెద్దదా అనే తేడా ఉంది. మీకు చిన్నోడు పెద్దోడు ధనిక పేద అనే తేడా ఉండాలనుకుంటాయ్యా. అందుకే అందరూ నన్ను స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నారు. మీరు నిజంగానే మాట మీద నిలబడతారు, న్యాయం మీద నడుస్తారు, ధర్మం మీద కూర్చుంటారు. ఎక్కడో ఇప్పి చేస్తున్నారు వీడు మోసగాళ్ళని ఈ ఇన్స్పెక్టర్కి ఎలా చెప్పాలి? మీరు చెప్పండి, దొంగతనం ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది? ఏంటి కానిస్టేబుల్ వైపు చూస్తున్నారు? వీళ్ళు నన్ను ఇప్పించేది. చెప్పండి, దొంగ అయినా పోలీస్ అయినా తేడా లేదు నా. మీరు షేర్లో కనిపెట్టేస్తారు, నిమిషాల్లో సెటిల్ చేసేస్తారు. ఒకరోజు మీ పోలీస్ స్టేషన్కి నేను ఎంఐటీ చోటుపాటు వచ్చి అయ్యా వీడి షాపులో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మా మీద సీరియస్ అయ్యి కొట్టేంత పని చేసి మా దగ్గర నుంచి 50 రూపాయలు తీసుకున్నారు సార్. ఏంటి, మిమ్మల్ని బయటపెట్టి 50 రూపాయలు లంచం తీసుకున్నారా? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఈ కానిస్టేబుల్ భయపడ్డా నిజమే, కానీ లంచం కాదయ్యా. మరేంటి అయ్యా? ఆయన అట్టని వారు కాదయ్యా, అప్పని తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ గారు. 6 నెలలు తిప్పుతున్నాడు అయ్యా, కాస్త మీరైనా ఇప్పించండి అయ్యా. కానిస్టేబుల్, ఇది పెద్ద ఇష్యూ కాకముందే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే. సార్, అసలు ఏం జరిగిందంటే నీకు జీతం అందింది కదా, ఇచ్చేసే. సార్, వీడు పచ్చి మోసగాడు సార్. కానిస్టేబుల్, మంచి ఏదో మోసం ఏదో నాకు తెలియదా? చూడు కానిస్టేబుల్, వీడు మంచివాడు కాకపోతే అప్పు తీసుకున్నారని కాకుండా లంచం తీసుకున్నారని చెప్పి నీ మీద కంప్లైంట్ ఇచ్చి నీ ఉద్యోగం పీకింగ్ చేసేవాడు. అలా కాకుండా నిజాయితీగా అప్పు అని చెప్పారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే. సార్, సార్ నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పుకోవాలిరా? అమ్మో, ఆ సీన్ గుర్తుకు వస్తే భయం వేస్తుందిరా. నా సీన్ సితారే. మీ ప్రాబ్లం ఏంటి? ఒరే చెవిటి మాలకు, ఇన్స్పెక్టర్ గారు చాలా పెద్ద మనసురా, నీ షాప్లో ఏమైనా పోయాయో చెప్పు, నేను వెళ్తాను. నాకు అవతల బోర్డు అని పనులు ఉన్నాయి, నీకు తెలుసు కదా. నీ షాపులో ఏమేమి పోయాయి? నీ షాపులో 2 డజన్ బియ్యం పెట్టారు.
రెండు డజన్లు బియ్యం గింజల. మా ఇన్స్పెక్టర్కి తెక్క బాగా కుదిరింది. రెండు డజన్లు బియ్యం గింజలేంటయ్యా? మీరు రాయండి సార్, దొంగతనంలో చిన్నదా పెద్దదా తేడా ఉండదండి. సరే చెప్పు. రెండు కిలోలు కొబ్బరికాయలు. రెండు కిలోలు కొబ్బరికాయల? రెండు కిలోలు కొబ్బరికాయలే అబ్బా. రాసుకోండి ఇన్స్పెక్టర్ గారు. రే, అసలు నీ పేరేంట్రా? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్? మా ఇంట్లో ఆడపిల్ల ఎవరో లేదని, లక్ష్మీదేవి బయటికి పోకూడదని ఆ పేరు నాకు పెట్టారండి. నువ్వు ఇక్కడ నుంచి క్షణంలో వెళ్ళిపోవాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు. మా అయ్య పేరు కన్నాలరావు, మా ఊరి పేరు బోసాలపాలెం. ఆయన ఇన్స్పెక్టర్ గారు, మా షాపులో ఏమేమి పోయాయో నేను ఇంకా వినిపించుకోలేదు కదా. కాలిపోతుందా? కాలిపోతుందా? నాకు కూడా కాలిపోతుంది, ఆయన కూడా కాలిపోతుంది. నిద్రపోతుందా? నిద్రలేదు. నాకు టైం లేదు. టీవీ ఛానల్స్ వాళ్ళందరూ నా కోసం వర్క్ చేస్తున్నా. సమరసింహారెడ్డి చెప్పు సార్. సార్, సమరసింహారెడ్డి గారు వచ్చారు సార్. లేవండి. సమరసింహారెడ్డి గారు రండి, కూర్చోండి. ఏంటి మీ సమస్య సార్? కాలిపోతుంది సార్, కాలిపోతుంది సార్. ఏ పక్కేలే, తర్వాత ఒక లేని మాటలతో మమ్మల్ని చంపకండి. వెళ్ళి పక్కలే. మీరు చెప్పండి సార్, ఏంటి మీ సమస్య? సమస్య నాది కాదు, నీది. నీది సమస్య నాదా? ఎక్కడైనా మరణం జరిగితే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చంపారు, ఎన్నింటికి చంపారు అని తల పట్టుకుని పిచ్చెక్కి ఆలోచిస్తారు. అంత సమస్య కాకుండా చూస్తున్నాను. లాంగ్ ఆర్డర్కు ఇబ్బంది లేకుండా చెప్తున్నాను. ఏంటి సార్ అది? సమాధిలే నాకు దేవాలయం, వాటర్లే నాకు దేవుళ్ళు. అబ్బా, విషయం ఏంటో చెప్పండి సార్. నేను ఒకరిని హత్య చేశాను. హత్య చేశారా? చూశారా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. ఏమిటి, ఇంద్రసేనారెడ్డి కూడా ఇదే వస్తున్నాడు? రండి సార్, రండి సార్, రండి సార్. మీరు కాలిపోతుందా?
అది పోలీస్ స్టేషన్కి వచ్చాయండి అయ్యా. వెళ్ళు వెళ్ళి ఫైర్ స్టేషన్లో చెప్పు. అవన్నీ ముందు చెప్పచ్చు కదండి, దేవుడు ఎంత పని జరిగిందిరా, మా ఇంటితో పాటు మా ఊరు కూడా కాలిపోయి ఉంటుంది. మీరేంటయ్యా అందరూ ఒకేసారి అలా పరిగెట్టారు? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, జాబ్ అనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది నన్ను. మీకు కావాలనుకుంటే మోడీ చేత కానీ ట్రంప్ చేత కానీ చెప్పిస్తా. వీళ్ళకి టీ తీసుకొచ్చి. వీళ్ళేంటయ్యా ఏదో గంకార్యం సాధించినట్టు భయం లేకుండా నేనేం అడ్రస్ చేశాను నేనేం అడ్రస్ చేశానని చెప్తున్నారు? ఏమై ఉంటుందంటావు? నాకు తెలిసినా చెప్పను. మీరు క్షణాల్లో అన్ని పసిగట్టేస్తారు కదా, మీరే తెలుసుకోండి. రాజుగారు నాకంతా కన్ఫ్యూజన్గా ఉందండి. వీళ్ళిద్దరూ వచ్చి నాకు మెంటల్ ఎక్కించిపోయారు, ఇప్పుడు వీళ్ళు. ప్లీజ్ చెప్పండి రాజుగారు. వాళ్ళు మోసగాళ్ళండి అని నన్ను చెప్పనివ్వకుండా నా జీతం అంతా వాళ్ళకి ఇచ్చేశారు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ విషయం చెబుతాను. ఇదిగో తీసుకో. ఇప్పుడు చెప్పవయ్యా. రాత్రికి రాత్రే పాపులర్ అయిపోవాలా, మటన్ చేసామనగానే మన టీవీ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రేకింగ్ న్యూస్ రోజుల తరబడి డిబేట్లతో వీళ్ళు సెలబ్రిటీలు అయిపోతారు. రాజకీయ పార్టీల వాళ్ళు వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూ కడతారు. అయినా వీళ్ళకి ఎంత తప్పు, మీడియాది అంతే తప్పు. చేసిన మంచిని వదిలి చేసిన తప్పును 100 సార్లు చూపడం వలన పబ్లిక్ అయి పాపులర్ అయిపోతారు. మేడం ఏం జరిగిందంటే, మీ ఇద్దరిలో ఎవరు హత్య చేశారో నేను చెప్తాను. మీ కానీ నాకు ఇవ్వండి. వార్తలు చదువుతున్నది సంపంగి సుందరాన్ని. ఇప్పుడే అందిన వార్త. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సమరసింహారెడ్డి మరియు ఇంద్రసేనారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఒకరి మీద ఒకరు కోపోద్రిక్తులై ఒకరిని ఒకరు గన్నుతో కాల్చుకొని అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఈ వార్త వినగానే అన్ని టీవీ ఛానల్స్ ఈ సమాచారం నెల రోజుల వరకు ప్రసారం అవుతుందని సంబరాలలో మునిగి తేలుతున్నారు. మేము కాల్చుకున్నామా? మేము కాల్చుకుంటామా? మేమిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కళ్ళారా చూసి చెవులారా విన్నారు కదా, వీళ్ళిద్దరూ ఒకటే. ఇన్ని రోజులు మన జీవితాలతో ఆడుకున్నారన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ గని నీది ఈ గని నీది అంతేగా? ఇన్స్పెక్టర్ జాస్టిన్ ప్రమాదకరమైనది కాదు, వాళ్ళకి పెళ్లిని చేసేస్తే పిచ్చి కుదిరిద్దని నిఘా వర్గాలు తేల్చి చెప్పారు. ఇప్పుడు మన రాష్ట్ర డీజీపీ గారు పోలీస్ స్టేషన్ ని పర్యవేక్షించడానికి
బ్రదర్.